పాజిటివ్ ఎథిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం గోరా గారి రచించినటువంటి సృష్టి రహస్యం అనే పుస్తకంలో నుండి ప్రాణం ప్రారంభం గురించి తెలుసుకుందాం. సూర్యుని చుట్టూ ఉన్న ఇతర గ్రహాలలోనూ, ఇతర నక్షత్రాల చుట్టుప్రక్కలను మనకు పరిచయమైన రీతిగా ప్రాణులు ఉన్నాయో లేదో మనకు నిర్ధారణపూర్వకంగా తెలియదు. కానీ మన భూమి మీద ప్రాణం ఎలాగ ప్రారంభించిందో కొంతవరకు మనం ఊహించగలం. సూర్యునిలో నుంచి భూమి ముక్కగా విడిపోగానే ఇది కూడా సూర్యుని వలె అతి వేడి వాయువుగా ఉండి ఉండాలి. కానీ సూర్యుని కంటే భూమి చిన్నది కనుక భూమి అంతకంతకు చల్లారింది. వేడి వాయువు చల్లారిన కొద్దీ మొదట ద్రవమైంది, తర్వాత గట్టిపడింది. ఈనాటికి భూమి అంతా గట్టిపడిందని అనుకోవడానికి వీలులేదు. భూగోళం పైన 10-15 మైళ్ల దళసరినే గట్టిపడింది. మిగిలిన లోపలి భాగమంతా వేడి ద్రవ పదార్థంగానే ఉంది. కొంచెం కొంచెం చల్లబట్టం చేత లేక పైపెంకు ఒత్తిడి వలననో లోపలి ద్రవ పదార్థం కొంచెం కదిలితే పైనున్న గట్టి భూమి కూడా కొంచెం కదలొచ్చు లేదా ముడత పడవచ్చు. అదే భూకంపం. ఒక్కొక్కప్పుడు గట్టి భాగం బీటవిచ్చితే లోపలి వేడి ద్రవ పదార్థం పైకి తోసుకువస్తుంది. ఈ నిదర్శనాలను బట్టి ఇప్పటికీ భూమి పైభాగం మాత్రమే గట్టిగా గడ్డకట్టుకుంటుంది అని తెలుస్తోంది. భూమి చల్లబడుతున్న కాలంలో దాని చుట్టూ ఉన్న గాలులు కూడా చల్లబడుతూ ఉండాలి. ఆ గాలిలోని నీటి ఆవిరి చల్లబడి పెద్ద వర్షంగా కురిసి ఉండాలి. ఈ వర్షం కొన్ని కోట్ల సంవత్సరాలు విధి విరామం లేకుండా కురిసి ఉంటుంది. ఏదైనా ఒక ద్రవ పదార్థం చల్లబడేటప్పుడు పైన గట్టిపడుతూ వచ్చే పెంకు చదునుగా ఉండదు, ఎగుడు దిగుడుగా ఉంటుంది. అలాగే భూమి పైభాగంలో ఎత్తుపల్లాలు ఏర్పడ్డాయి. ఆ రోజుల్లో కురిసిన వర్షపు నీరు ఆ పల్లాలలోకి చేరింది. అవే ఈనాటి సముద్రాలు. సముద్రాల లోతు సాధారణంగా 4-5 మైళ్లకు మించిలేదు. గట్టి భూమి మీద పడిన వర్షపు నీటిలో భూమి మీద ఉప్పు పదార్థాలు కరిగి సముద్రంలోకి కొట్టుకుపోతూ వచ్చాయి. సముద్రాలలోని నీరు మళ్లీ ఆవిరై మేఘాలైనప్పుడు ఉప్పు సముద్రంలో వెనుక ఉండిపోతూ వచ్చింది. ఇలా కొన్ని కోట్ల సంవత్సరాల బట్టి జరుగుతూ ఉండడం చేత ఉప్పు నెమ్మది నెమ్మదిగా సముద్రాల్లో చేరింది. అందుకే సముద్రపు నీరు అంత ఉప్పగా ఉంటుంది. ఇలా భూమి చల్లారుతూ రాగా రాగా ఏదో ఒక దశలో ఆ గాలి, ఆ నీరు, ఆ లవణ పదార్థాలు కలిసి జీవ పదార్థమగు ప్రోటోప్లాసం అయింది. ఇప్పుడు మనకు తెలిసిన చెట్లు, జంతువులు, వాటి శరీర నిర్మాణం అంతా ఈ ప్రోటోప్లాసం వల్లనే జరుగుతుంది. ఆహారం తీసుకోవడం, ఊపిరి పీల్చడం, ఎదగడం, సంతానం కనడం, పరిస్థితులకు సర్దుకోవడం, ఆలోచించడం, ఊహించడం, యవ్వనం, వృద్ధాప్యం, ఆరోగ్యం, అనారోగ్యం, ఈ రకపు గుణాలన్నీ ఈ ప్రోటోప్లాసంకి ఉన్నాయి. ఈ ప్రోటోప్లాసంతో పరిణామం చెందే చెట్లని, జంతువుల్ని, మనుషుల్ని ప్రాణులు అంటున్నాము. ఈనాడు ఒక ప్రాణి ఇంకొక ప్రాణి సంతానంగా వస్తూ ఉండడమే మనకు తెలుసు. కానీ మొట్టమొదటి ప్రాణి ఎలాగ ఏర్పడిందని ఆలోచిస్తే భూమి చల్లారుతున్న ఒక దశలో ఆ నీరు, గాలి, భూమి పదార్థాల కలయిక వలన ఏర్పడి ఉండాలి. ఈనాడు కూడా అట్లే ఆ పదార్థాల కలయిక వలన ప్రోటోప్లాసం ఏర్పడుతున్నదా, లేక భూమి చల్లారుతున్నప్పుడు ఒక ప్రత్యేక పరిస్థితుల్లోనే ప్రోటోప్లాసం ఏర్పడి తరువాత భూమి ఇంకా చల్లారిపోతూ ఉంటే ఆ ప్రాణ పదార్థాలలో నుంచి కాకుండా ప్రాణుల్లో నుంచే ఇతర ప్రాణులు సంతానంగా రావటం ప్రారంభించాయా అనే విషయాల గురించి మనకు ఇంకా నిర్ధారణగా తెలియదు. మన పరిశోధనల వలన ఆ ప్రాణ పదార్థాల్లో నుంచి ప్రోటోప్లాసంను తయారు చేయగలిగిన రోజునే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఈరోజు మనం ప్రాణం ప్రారంభం గురించి తెలుసుకున్నాం కదా, వచ్చే ఎపిసోడ్లో ప్రోటోప్లాసం గురించి తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 19.5 కోట్ల వ్యూస్ సాధించి 20 కోట్ల వ్యూస్కు పరుగులెడుతున్న
డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు పాజిటివ్ ఎథిజం తెలుగు ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multichannel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.